ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని బిడ్డలారు ఎలా ఉంటున్నారు? దేవుని కృపను బట్టి మీ అందరూ క్షేమంగా ఉండాలనే దేవుని సన్నిధానంలో మానక మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరతలు బైబిల్ కాలేజీ నెంబర్కి మీరు ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి మీరు చేస్తూ ఉన్నారు. మీ కొరకు కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయా దేశాల్లో ఉన్న బిడ్డలకు కూడా ఈ వాక్యాల ద్వారా ఎంతగానో దీవించబడుతున్నామని మాకు చేస్తున్నటువంటి మెసేజెస్ని బట్టి దేవుని నామాన్ని ఘనపరుస్తూ మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మరి ఇలాంటి సమయాలలో ఇంత భయంకరమైన పరిస్థితులు మన భూప్రపంచాన్ని మరి చుట్టుముట్టేసి అందరి సమస్య ఒకటిగానే అయిపోయి ఈ రోజున ప్రతి ఒక్కరూ ప్రాణభయంతోనూ ప్రతి ఒక్కరూ కూడా ఎంతగానో వేదనతో ఉన్నటువంటి పరిస్థితిలో ఒకే ఒక్కటి ఆధారం ఏంటి అంటే దేవుని సన్నిధిలో మొరపెట్టడం తప్ప ఇంకేమీ లేదు. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు, ఆయన ఎంతైనా మన పక్షంగా యుద్ధం చేసి మనకు నెమ్మదిని ప్రశాంతతను కలగచేయగలిగిన గొప్ప దేవుడు. ఆ దేవునికి మాత్రమే మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఇంకా మీకేమైనా అవసరతలు అనగా ప్రార్థన అవసరతలు మీకేమైనా ఉన్నట్లయితే మాకు తెలియపరచండి. మానక మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. అలాగే ఏ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా ఆ దేవుని దృష్టికి యోగ్యులుగా దీవెనకరమైన బిడలుగా ఉండడానికి ప్రయాసపడదాం. ప్రార్థన చేసుకుని ఈరోజు వర్తమానంలోనికి వెళదాం. ప్రేమగల తండ్రి, సర్వశక్తిమంతుడైన యేసయ్య, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన మంచి దేవుడు నాన్న, మీరు మాకిచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అంతేకాదు నాన్న, ఈ వాక్యము త్రోవ చూపిస్తూ మా జీవితానికి ఒక వెలుగుగా మీరు చేస్తూ వచ్చినందుకే స్తోత్రాలు. ఇలాగా ప్రతి నిత్యము వర్తమానాల ద్వారా మమ్మలను బలపరుస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు కూడా ఎంతో ఆశతో నీ మాటలు వినాలని ఆసక్తితో ఎదురు చూస్తున్నా మా ప్రియ బిడల కుటుంబాల కొరకే ప్రార్థిస్తున్నాం. ఆశీర్వదించండి ఈరోజు వాక్యం ద్వారా మా అందరితోటి మాట్లాడమని యేసునామములో మీ సహాయాన్ని కోరుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మరి ఒక స్త్రీని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. ఆమె పేరు యాకోబెదు అనే ఒక తల్లి గురించి నేను మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ఎన్నో పర్యాయాలు ఈ వాక్యాన్ని మీరు వినే ఉండొచ్చు, కానీ ఈరోజు పరిశుద్ధాత్మ తండ్రి మనకి ఎలాంటి కోణంలో మన దగ్గరికి ఈ వాక్యాన్ని తీసుకురావాలని ఆశపడుతున్నారో మనము తెలుసుకుని నేర్చుకుందాం. దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండము 26:59 నేను చదువుతూ ఉన్నాను. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యాకోబెదు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహ్రోనును, మోషేను, వీరి సహోదరి అగు మిర్యామును కనెను. దేవుడు ఈ వాక్య భాగాన్ని ఆశీర్వదించి మనందరికీ వడ్డించునుగాక, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ సంఖ్యాకాండంలో ఈ కుటుంబం మొత్తం పేరు అలాగే వారి తండ్రుల పేర్లు కూడా రాసి ఉంది. ఈమె ఎందుకు ఇలా రాశాను అంటే మోషేకి దేవుడు చెప్తా ఉంటారు, బయటకు వచ్చిన ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చినటువంటి ప్రజల యొక్క ప్రతి ఒక్క వారి వంశముల చెప్పిన వారి లెక్క వ్రాయము అని చెప్పి ఆయన ఆజ్ఞాపించినందుకు వీరి లెక్క కూడా వీరు లేవీ వంశస్థులని, వీరు అంతేకాదు అమ్రాము కహాతుకి పుట్టినటువంటి కుమారుడని, ఈమె లేవీకి కుమార్తె అని, వీరి కుటుంబము ఎలాంటి కుటుంబం అంటే చక్కని ముగ్గురు బిడలను కలిగినటువంటి కుటుంబము అని ఇక్కడ రాసి ఉంది. అలాగే ఈమె గురించి మరొక మాట కూడా చదివిన తర్వాత వాక్యంలోకి వెళ్దాం. నిర్గమకాండము 26:20 నేను చదువుతున్నాను. అమ్రాము తన మేనత్త అయిన యాకోబెదును పెండ్లి చేసుకునెను. ఆమె అతనికి అహ్రోనును, మోషేను కనెను. ఇక్కడ కుమారుల పేర్లు రాసి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఈమె పేరు యాకోబెదు అనగా ఈమె ఎవరు అనేది మీరు ఇప్పటికే తెలుసుకుని ఉండొచ్చు. బహుశా మోషే అహ్రోనుల మిర్యాముల తల్లి యాకోబెదు. ఈ రోజున నేను ఆమె గురించి కొన్ని మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈమె గురించి పూర్తిగా, ఈమె చేసిన క్రియను గురించి పూర్తిగా నిర్గమకాండము 2:1 నుండి చదువుతూ ఉంటే ఈమె చేసిన ఒక గొప్ప కార్యాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం.
దేవుని బిడ్డలారా, యాకోబెదు అని అంటే అర్థము యెహోవా మహత్యము గలవాడు అని అర్థం. యెహోవా మహత్యము కలిగినటువంటి వాడు. నిజమే, మన దేవుడు మహత్యము కలిగినటువంటి దేవుడు. ఆయన ఏమైనా ఇవ్వగలిగిన దేవుడు, అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడు. పశువుల కాపరి అయినటువంటి దావీదును 12 గోత్రాలకి రాజుగా ఏర్పాటు చేసినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. యెహోవా తండ్రి ఏదైనా చేయగల దేవుడు. ఆయన అనుకోవాలే తప్ప ఏదైనా సరే మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు. ఒకరోజున ఒక తల్లి కూడా అట్లనే, ఆమె పేరు రాహాబు. ఆమె ఎరుకో ప్రాంతపు ప్రాకారపు గోడల మీద ఇల్లు వేసుకుని ఉంది. ఆమె గురించి దేవుని వాక్యం యెహోషువ గ్రంథంలో ఉంటుంది. ఆమె వేశ్య అని రాయబడి ఉంది. ఆమె అలాంటి జీవితము అని అనుకుని అందరూ అసహించుకునే ఉండొచ్చు బహుశా. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని విందో, హత్తుకుందో, దేవుని మాటను విందో, ఆ దేవుని గురించి వింటున్నప్పుడు గుండెలు పగిలిపోయినాయి అని సాక్ష్యమిస్తూ ఉంది. అంతేకాదు ఆమె కూడా అంటుంది, నేను కూడా మీ ఇస్రాయేల్ ప్రజలతో చేరుకుంటాను, నా కుటుంబం అంతా మీతో పాటు మేము కూడా వచ్చేస్తాము, దయచేసి నన్ను అలా విడిపించి తీసుకెళ్తారా అని అడుగుతూ ఉంది వేగులు వారిని. అలా ఆమె ఆ ఇస్రాయేల్ ప్రాంత ప్రజల్లో వెళ్ళి యూదా గోత్రానికి సంబంధించిన సల్మాను వివాహం చేసుకుంది. ఆ సల్మా ద్వారా దేవుడు ఒక బోయాజునిచ్చారు. ఆ బోయజు ద్వారా ఓపేదునిచ్చారు. ఓపేదు ద్వారా ఎషైనిచ్చారు. ఎషై ద్వారా దావీదును దేవుడిచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో రాహాబు ఉండిపోయింది. దేవుని బిడ్డలారా, ఇలాగా మహత్యాలు చేయగలిగినటువంటి దేవుడు ఎందుకు పనికిరాని మనలను ఆయనకిష్టులుగా మార్చుకుని మన జీవితానికి ఆయనకి సజీవ యాగముగా సమర్పించుకుని ఆయన చిత్తం చెప్పున జీవిస్తే ఎన్నో మహత్య కార్యాలు మన జీవితాలలో కూడా చేయగలిగిన శక్తిగల తండ్రి మన యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని బిడ్డలారా, ఈ యాకోబెదు ఎక్కడ ఉండేది ఏంటి అని మనం ఒక్కసారి ఆలోచిస్తూ ఉంటే, యేసేబు తను ఐగుప్తు దేశానికి మహామంత్రిగా ఉన్న సమయంలో, ఫరో తర్వాత, ఫరో అంతటి వాడైన తర్వాత 70 మంది తన కుటుంబం అంతా కూడా గోషేనుకు వెళ్ళి ఐగుప్తులో ఉండిపోయారు. ఆ ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ ఐగుప్తులో వీళ్ళు విస్తరించి చాలా పెక్కుమందిగా, ఎంతో మందిగా ప్రబలి ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. లక్షల మందిగా మార్చబడిపోయి అభివృద్ధి చెందుతూ వచ్చారు. ఈ యేసేబు అంటే ఎవరో తెలియని క్రొత్త రాజు పరిపాలించడానికి ఐగుప్తు దేశంలో క్రొత్త ఫరో వచ్చినప్పుడు ఈ ఇస్రాయల్ ప్రజలందరినీ కూడా బానిసలుగా, వీళ్ళు మన తెగవారు కాదు గనుక వీళ్ళని ఎక్కువైపోతే మన దేశాన్ని వీళ్ళు తీసేసుకుంటారేమో అనుకుని బానిసలుగా ఇస్రాయల్ ప్రజలను చేసేసి వాళ్ళ చేత చాలా పనులు, అక్కడున్నటువంటి కట్టడాలను కట్టించుకోవడం, ఓడలు నడిపించుకోవడం, ఇటుకలు తయారు చేయించుకోవడం, అడుసు తొక్కించడం, వారి ఇండ్లలో పనులు చేయించడం, వాళ్ళ రథములను లాగడం, ఇలాంటివి ఎన్నో పనులు బానిసలుగా ఈ ప్రజలకు చేస్తూ ఉండేటువంటి వారు. వీళ్ళు ఇంత ఎక్కువైపోయిన సమయంలో ఆ ఫరో అనుకున్నారు, ఈ వీళ్ళ ఇస్రాయేల్ ప్రజల్లో ఎవరైనా ఇంకా తెలివి గలవాళ్ళు పుట్టితే, ఇక మగవాళ్ళు ఎక్కువైపోతే ఇక మన దేశాన్ని వాళ్ళు తీసేసుకుంటారేమో అని అనుకుని ఏం చేశాడంటే, ఎవరైనా మగపిల్లల్ని కంటే గర్భిణీ స్త్రీలుగా ఉన్న ఈ హిబ్రీ స్త్రీలలో ఎవరైనా మగబిడ్డను కంటే ఆ మగబిడ్డను వెంటనే చంపేసేసేయండి, ఆడపిల్ల అయితే దానిని బ్రతకనియ్యండి అని ఇద్దరు మంత్రశాలనికి పనప్ప చెప్తాడు. ఈ మంత్రశాలలు కూడా దేవునికి భయపడి ఆ ప్రజల్ని ఎవరిని ఏమి చేయరు. మళ్ళీ తిరిగి ఫరో అడుగుతుంటే ఫరోకి ఏమని చెప్పారంటే, అయ్యా మేము వెళ్ళేటప్పటికే వాళ్ళంతటి వాళ్ళే పిల్లల్ని కనేస్తున్నారయ్యా అని చెప్తారు. అయితే దేవుని బిడ్డలారా, ఇదొక వృత్తాంతం అయితే ఈ యాకోబెదు గురించి ఆలోచించేస్తే అప్పటికే ఆయనకి మిర్యాము అనగా అహరోను మిర్యాములు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 3వ సంతతిగా ఈమె గర్భిణీగా ఉన్న సమయంలో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ ఎంతో సుందరుడై ఉండుట చూచి అని దేవుని వాక్యం రాసి ఉంటుంది. అంటే ఆయనే మోషే. దేవుని వాక్యములో చూస్తుంటే ఈ మోషే పుట్టేటప్పటికి నిజంగానే ఫరో అప్పగించిన వాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగం చేస్తుంటే ఈ పిల్లవాడు చనిపోవాలి. కానీ ఈమె ఏం చేసిందట, దాచింది ఆ పిల్లవాడిని. 3 నెలలు ఎవ్వరికి కనపడకుండా దాచింది. ఇక్కడ ఒక మాట ఆలోచించుకుందాం. కేవలం 70 మంది వెళితే
గోషేను అనేటువంటి ఒక ప్రాంతాన్ని, ఐగుప్తులో ఉన్న మధ్యలో ఉన్నటువంటి గోషేను ప్రాంతాన్ని ఆ రోజుల్లో ఏసేబు ఉన్న రోజుల్లో ఉన్న ఫరో ఆయన వాళ్ళకి ఇస్తారు. అక్కడ ఉండండి, అక్కడ మీ పశువులకి అక్కడే ధాన్యాన్ని సమకూర్చుకొని మీరందరూ అక్కడ ఉండండి అని ఆయన పర్మిషన్ గ్రాంట్ చేస్తారు. అయితే వీళ్ళు వెళ్ళి 70 మంది, ఇప్పుడు 20 లక్షల మంది వెళ్ళారు. ఆ ప్రాంతము దాదాపు 70,000 మంది పట్టే అంత స్థలములో ఈ రోజున 20 లక్షల మంది ఉన్నారు. అంటే ఆ చిన్ని చిన్ని గుడారాల్లో ఇంటి పక్కన ఇల్లు, ఇంటి పక్కన ఇల్లు, ఇంటి పక్కన ఇల్లు, ఒకే ఇంటిలో చాలామంది అలా నివసించేటువంటి ప్రాంతంలో అలాంటి గుడారాల్లోనే ఈ కుమారుణ్ణి దాచిందట. దేవుని బిడ్డలారా, ఒక చిన్న సంకుచితమైనటువంటి పరిస్థితుల్లో కూడా పిల్లవాడిని ఎవ్వరికీ అనుమానం రాకుండా, ఎవ్వరికీ ఆ ఏడుపు వినిపించకుండా, ఎవ్వరూ కూడా గమనించుకోలేనట్లుగా ఆ పిల్లవాడిని 3 నెలలు దాచింది. అయితే అక్కడ ఒక మాట రాసుంటుంది, ఈ 3 నెలలు దాచిన తర్వాత, ఇక 3వ నెల అయిన తర్వాత దాచలేక ఆ పిల్లవాడి కొరకు ఒక జమ్ము పెట్టు తయారు చేసినట్లుగా మనందరికీ తెలుసు. నేను ఈ వృత్తాంతం అంతటిని, ఈ విషయాలు కాదు కానీ ఆమెలో ఉన్న ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులను మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడుతూ ఉన్నాను. కుటుంబం కొరకు ప్రయాసపడింది ఈమె, అంతేకాదు పిల్లల క్షేమం కొరకు కష్టపడింది ఈమె, అంతేకాదు శత్రువు చేతికి చిక్కకుండా, ఆ శత్రువు యొక్క కంటికి కనపడకుండా ప్రార్థన ఆత్మతో దాచింది ఆమె. అంతేకాదు ఈ కుటుంబము అంతటిని కూడా సజీవముగా, నేను కన్న పిల్లలు నా దేవునికి ఉపయోగకరమైన వారుగా ఉండాలి అని ఒక ప్రతిష్ఠితమైనటువంటి జీవితాన్ని కలిగినదిగా ఉంటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా యాకోబేదు దగ్గర మనం నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఈమె చేసిన జమ్ము పెట్టు, కీలు వేయడం, పైన మూత పెట్టడం, ఆ నైలు నదిలో వదలడం, మిర్యాము వెళ్ళి అక్కడ కాపలా ఉండి చూడడం, ఆలోచిస్తే ఇవన్నీ ఎన్నోసార్లు విన్నాం. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ కుమారుడు దేవుని సంకల్పమై ఉండొచ్చు, దేవుడు నాకు ఇచ్చారు అని. అంటే నేను దేవుని దగ్గర పొందుకున్నాను, దేవుడు నా గర్భములో పుట్టక మునిపే ఏసయ్యా నాకు ఇంకా సంతతినిస్తే నీ చిత్తములో ఉన్న వ్యక్తినే ఇవ్వి ఏసయ్యా అని తను ఏమన్నా ప్రార్థన చేసుకుందేమో. అందుకోసమే శత్రువు కంట కనబడకుండా తన పిల్లవాడిని పెంచుతూ వచ్చింది. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మన జీవితాల్లో కూడా ఎలా ఉంటున్నాం, మన కుటుంబ జీవితంలో మనము ఎన్నిసార్లు శత్రువు దాడి చేయాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు. వాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వాడు తిరుగుతూనే ఉన్నాడు, వాడు ప్రతి చోట తిరుగుతూనే ఉన్నాడు. ఆ యోబు గ్రంథంలో అక్కడ ఫిర్యాదిగా వెళ్ళింది, ఎక్కడి నుండి వచ్చావు సాతానా నువ్వు అని. అంటే భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఇక్కడికి వచ్చాను అని అంటుంది. అంటే ఎవరినైనా నష్టపరచడానికి, ఎవరైనా సరే వాళ్ళని నష్టపరచడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ రోజుల్లో ప్రతి కుటుంబంలో కూడా ఎన్నో వేదనలు, ఎన్నో శోధనలు దేవుడు పెట్టినయా ఇవన్నీ, కాదు కాదు, దుష్టుడు ఎన్నో మాయలను చూపిస్తున్నాడు, ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లోనికి మనుషులను తీసుకెళ్ళిపోతున్నాడు. కుటుంబాలలో సమాధానం ఉండటంలా, కుటుంబాలలో సఖ్యత ఉండటంలా, కుటుంబంలో ఒక ఐక్యత ఉండటంలా. దేవుని బిడ యాకోబేదు కుటుంబంలో ఎంత ఐక్యత అండి. ఆ అహరోను కూడా అప్పటికి చిన్నవాడై ఉండొచ్చు బహుశా. ఆ చిన్నవాడు కూడా, మా అమ్మకి ఒక చిన్న బాబు పుట్టాడు, తమ్ముడు పుట్టాడు నాకు అని ఒక్క మాట ఈ 3 నెలలు ఎక్కడ చెప్పలా, మిర్యాము ఎక్కడ చెప్పలా, అమ్రాము కూడా అలాగే పని చేసుకుంటూ ఆ దాసిగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి బానిసగా పనిచేస్తానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈమె కూడా గర్భిణీగా ఉండకుండా ప్రసవించేసింది అని తెలుస్తుందేమో అని అనుకుని ఆ బాలింతరాలుగా కూడా పనికెళ్ళిపోయిందేమో, కానీ పిల్లవాడిని దాచుకుంటూ వచ్చింది. దేవుని బిడ్డలారా, మనకిచ్చిన కుటుంబాలని దేవుని చేతికి అప్పగించుకోవాలి. దేవుని బిడ్డలారా, మన కుటుంబాన్ని, యజమానుని కానీ యజమానురాలు కానీ, నీకు ఇచ్చిన సంతతి, నీ కుమారుడు కానీ కుమార్తెలను కానీ, ఎవరినైనా దేవుని దృష్టికి ప్రతినిత్యము తీసుకురాగలుగుతున్నామా, ప్రతిరోజు ప్రార్థించుకోగలుగుతున్నామా, ప్రతిరోజు కూడా మన యొక్క ఉనికి దుష్టునికి కనబడుకున్నట్లుగా, మన యొక్క చలనములో ఏ విషయములో కూడా అజాగ్రత్త లేనట్లుగా దేవుని దగ్గర ఒక కాపరిగా, మనము దేవుని దగ్గర ఒక కాపు కాసుకోగలుగుతున్నామా. దేవుని బిడ్డ, యేసుకు అప్పగిస్తే మన కాపరి ఆయన,
దేవుని వాక్యంలో సెలవిస్తున్నారు. మలాకి గ్రంథంలో అంటున్నారు, ఇశ్రాయేలు సరిహద్దుల్లో యెహోవా కావలిగా ఉన్నాడు. ఇశ్రాయేలుల సరిహద్దులలో ఎవరు కావలిగా ఉన్నారటండి? యెహోవా కావలిగా ఉన్నాడు. దేవుని బిడ్డ, నీ కుటుంబాలని దేవునికి అప్పగించుకుందాం, మన దేవునికి అప్పగించుకుందాం. దాచుకోవడము అని అంటే మన కుటుంబాలన్నీ కూడా యేసు ప్రభు వారి యొక్క దృష్టిలో ఉండాలి తప్ప దురాత్ముని యొక్క దృష్టిలో పడకుండా దేవుని యొక్క సన్నిధానములో దాచుకునేటువంటి వారముగా ఉండాలి. ప్రతి పరిస్థితిని కూడా యేసయ్య దగ్గర తీసుకురావాలి. యాకోబు ఇది ఎంత ప్రార్థన చేస్తుంటుందో, నానా ఇక్కడ భయంకరమైన శత్రువు, ఎంత ముసలి వాళ్ళైనా పని చేయాలి నాయనా, లేకుంటే చంపేస్తున్నాడయ్యా, అయ్యో అడుసు తొక్కకపోతే అడుసులోనే తొక్కిచ్చేస్తున్నాడయ్యా మనుషులను, ఎంతో మందిని చాలా భయంకరంగా బానిసలుగా చేస్తున్నాడయ్యా, అయ్యా యెహోవా తండ్రి ఎక్కడున్నావు, మా పక్షంగా ఒక అద్భుతం చెయ్యి అని కుమారుణ్ణి పెంచుతూ వచ్చిందేమో. మన పిల్లల్ని పెంచేటప్పుడు, ఎత్తుకున్నప్పుడు, నువ్వు పెద్దోడైపోయినప్పుడు కలెక్టర్ అవుతావు నానా, డాక్టర్ అవుతావు నానా, లేకుంటే పెద్ద యాక్టర్ అవుతావు నానా, ఇలాంటివి మాటలు మాట్లాడుతూ ఉంటాం. కానీ నేను అనుకుంటాను, యాకోబేదు అలాగ పెంచుతూ ఉండగానే చెప్తూ ఉంటుంది, నానా పనికి వెళ్ళిపోవాలరా, బానిసలం నానా, నానా ఎలాగైనా సరే దేవుణ్ణి అడిగి వచ్చావేమో, నేను పొట్టలో ఉండగానే ఈ గర్భములో ఉండగానే నీ కొరకు ప్రార్థిస్తూ వచ్చాను నానా, ఎలాగైనా సరే ఈ ఇశ్రాయేల్ ప్రజలందరి యొక్క పరిస్థితిని విడిపించడానికి ఒక నాయకుడు కావాలని కోరుకుంటున్నాము నానా. ఆ దేవుడు ఎవరిని పంపిస్తాడు? ఆ దేవుడు పంపించే వ్యక్తివి నువ్వైతే బాగున్నానా? ఎన్ని విశ్వాసపు సహితమైన మాటలు మాట్లాడిందో దేవుని బిడ మన జీవితాల్లో కూడా దేవుని సన్నిధానములో దేవుని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి వారముగా దాచబడి ఆయన కొరకు మాత్రమే, ఆయన దగ్గర మాత్రమే వెల్లడిపరచబడేవారుగా, ఆయన కొరకు మాత్రమే ప్రతిష్ఠిత చేయబడిన వారముగా, ఆయన సన్నిధానములో ఆయన కొరకు మాత్రమే ఎదిగింపబడేవారముగా మన జీవితాలు ఉండగలుగుతున్నాయా? యాకోబు ఎంత చక్కని ప్రార్థన చేస్తుందో. అంతేకాదండి, రెండవదిగా చూస్తే ఆ పిల్లవాడు పెద్దవాడైనప్పుడు దాచలేక, ఆ పిల్లవాడిని దాచలేక, ఆ మొసళ్ళు ఉండే నైలు నదుల్లో వదిలేయడానికి ఇష్టపడి మనసంతా కురుంగిపోయి ఉంటుంది, బాధపడిపోతూ ఉంది. చంటి పిల్లవాడు పొట్టగానే సుందరుడుగా ఉన్నాడనే చూచి ఆశపడితే ఎదిగే కొలిది ముద్దయిపోతూ ఉంటాడు. అలాంటి పిల్లవాడిని తీసుకెళ్ళి నైలు నదిలో తన చేతులారా వదిలేసేయాలి. ఎక్కడికి వెళ్ళిపోతాడో ఏమైపోతాడో అనుకుందో దేవుని బిడ, నిజంగా ఎంత ప్రార్థన చేయకపోతే దేవుని బిడ, అవన్నీ ఆ పిల్లవాడికి కనీసం ఆ వాసన కూడా మొసళ్ళకి తగలకుండా ఉండడానికి కీలు పూసేసింది. ఆ నీరు రాకుండా ఆ జమ్ము పెట్టికి కీలు పూసి మట్టి రాసి అడ్డుగా పైన కూడా ఒక మూత పెట్టేసింది. ఎంత జాగ్రత్త తీసుకుందో, క్షమపడింది. దేవుని వాక్యంలో ఉంటుంది, తిమోతీలకు రాసిన పత్రికలో ఉంటుంది, క్రీస్తు యేసుని యొక్క సైనికుని వలె. 2 తిమోతీలకు రాసిన పత్రిక 2:3 ఉంటుంది, క్రీస్తు యేసుని యొక్క సైనికుని వలె నాతో కూడా ప్రయాసపడము, శ్రమపడము, నాతో కూడా శ్రమపడము. మనము ఈ లోకానికి ఎందుకు వచ్చామో తెలుసా? దేవుని యొక్క గొప్ప కార్యాలను ప్రకటించేవారముగా, రాజులైన యాజక సమూహములో చేర్చబడ్డాం మనము. మనము రాజులం, ఈ లోకంలో పోరాటం ఉంది, ఈ పోరాటంలో ఉండడానికి ఊరికనే కూర్చుంటే సరిపోదు, ప్రయాసపడాలి, శ్రమపడాలి, కష్టపడాలి. తన కుటుంబం కొరకు, తన పిల్లల క్షేమం కొరకు కష్టపడింది, ప్రయాసపడింది, ఒక పెట్టిని తయారు చేసింది, అందులో కుమారుణ్ణి పెట్టేసింది. నిజంగా ఒక మాట చెప్తా, మిర్యాము కావలి ఉంది, ఎవరు తీస్తారన్న తమ్ముడు బాక్స్ని అని ఎదురు చూస్తూ ఉన్నది. అయితే యాకోబు ఇది అక్కడ లేదు, కానీ ధైర్యంగా ఉండుంటుందా ఇంటికి వెళ్ళిపోయి, ఇక అమ్మయ్యా వదిలేసాను కొడుకుని, ఇప్పుడు వరకు టెన్షన్ పడ్డాను ఈ 3 నెలలు, ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుని ధైర్యంగా ఉండొచ్చు బహుశా. లేదు లేదు, ఆమె ధైర్యంగా ఉండదు, కృంగిపోయి ఏడుస్తూ ఉంటుంది, దేవుని దగ్గర మొరపెడుతూ ఉండొచ్చు బహుశా. మహత్యాలు చేయగలిగిన దేవుడు నానా, ఏదైనా ఒక మహత్యం చేస్తావు నాయన, నేను నమ్ముతున్నా. యాకోబు అంటే నేను మహత్యం చేయవాడు, యెహోవా మహత్యం చేయవాడు అని నాన్న నేను నమ్ముతున్నా. ఏం చేస్తావో నాకు తెలీదు, ఒక గొప్ప కార్యం చేయి. దేవుని బిడ్డ 3వ కోణంలో ఇవ్వమా,
ఒక గొప్ప ప్రార్థనా పర్రాలు. ఈమె గొప్ప ప్రార్థనా పర్రాలుగా ఉంది. తన చూడకుండానే యేసు దగ్గర మోకరించడం మొదలుపెట్టింది. ఒక కార్యం కొరకు తన కుమారుడి మీద దృష్టి పెట్టుకోకుండా యెహోవా మీద దృష్టి పెట్టుకుంది. ఏదైనా చేయగలిగిన దేవుడు ఆయనని తెలుసుకుంది. ఆయన దగ్గర మొరపెడుతూ ఉన్నట్లుంది, ఇంటి దగ్గర ఏడుస్తున్నట్లుంది. నాన్న నువ్వేం చేస్తావో తెలీదు, అయ్యో చనిపోతాడా, ఆ నైల్ నదిలో మొసళ్ళు తినేస్తాయా, ఏమైపోతాడో నా కుమారుడు అనుకుందో, ఎంత ఏడ్చిందో. దేవుడు వెంటనే విన్నారండి. దేవుని బిడ్డ, మన మొరలను ఆలకించే దేవుడు, నీ కన్నీటిని చూచే దేవుడు. జనమా, నువ్వు కన్నీరు విడువకు, నీ మాట వినగానే నేను నీకు ఉత్తరం ఇచ్చుచున్నాను అంటున్నారు. దేవుడు వెంటనే ఆలకించే దేవుడు నాన్న. నువ్వు కన్నీటితో దుఃఖముతో క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క పాదాల దగ్గరికి వస్తే చాలు, ఆయన ప్రసన్నుడు అవుతారు. ఆయన కరుణ కటాక్షము కలిగినటువంటి దేవుడు. ఒకరోజున బెతెస్దా గ్రామానికి వెళ్ళారు. అప్పటికే లాజర్ చనిపోయి పాత పెట్టి పడిపోయి ఉన్నాడు. ముందుగానే లాజర్ గురించిన వార్త ఆయన రోగిగా ఉండగానే వచ్చింది. ఈయన 4 రోజులు ఆలస్యమైన తర్వాత వెళ్ళారు. దూరం నుండి అందరూ అంటున్నారు, అదిగో మీ ఇంటికి అస్తమాను వచ్చేవారే ఆ యేసు ప్రభు వారి గురించి ఎదురు చూశారు, ఇదిగో ఈరోజు వస్తున్నాడు ఆయన, అదిగో వస్తున్నారు అని చెప్పారు. పరిగెత్తుకుని మార్త వెళ్ళింది. వెళ్ళగానే ప్రభు దగ్గర నిలబడి అంటుంది, అయ్యా మీరు ముందే వచ్చి ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోక ఉండెను కదా అనంది. ప్రభు వారు ఏం మాట్లాడలా, కొన్ని అడుగులు వేసుకుంటూ మార్త ఇంటికి మరి ఇంటికి నడుస్తూ ఉన్నట్టున్నారు. ఇక దగ్గరికి వచ్చేటప్పటికే మరియ ప్రభు వారిని చూడలేకపోయింది, తట్టుకోలేకపోయింది. ఇంకా యేసు ప్రభు వారి దగ్గర కాళ్ళ మీద పడిపోయింది, పాదాల మీద పడిపోయి బోర్న ఏడ్చింది. ఎంతసేపు ఏడ్చిందో తెలియదు కానీ ఆ ఏడ్చిన తర్వాత అంటుంది, అయ్యా మీరు ముందే వచ్చినట్లయితే నా సహోదరుడు చనిపోకపోవును కదా అనగానే ప్రభువారు కూడా యేసు కన్నీరు విడిచెను అని రాసుంటుంది. దేవుని బిడ నువ్వు ఏడుస్తే దేవుడు చూడలేడు నాన్న. నువ్వు నిజంగా దేనికోసమో దానికోసం లోకం కోసం నువ్వు ప్రయాసపడితే ప్రభుకి రచ్చదు నాన్న. నువ్వు లోక విషయాల కొరకు నువ్వు కష్టపడిపోతే దేవునికి అసహ్యమేస్తుందేమో, కానీ సమయోచితముగా యథార్థముగా నీతి న్యాయము కలిగి దేవుని రాజ్యానికి అవసరమైనట్లుగా నువ్వు నీ కుటుంబ క్షేమం కొరకు యోగ్యమైనటువంటి రీతిలో నువ్వు దేవుని దగ్గర ఏడుస్తూ కన్నీరు కారిస్తే జీవము గల దేవుడు, జాలిగల తండ్రి ఆయన నీకు మాట ఇచ్చి ధైర్యాన్ని ఇస్తారు. తల్లి, వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీరు ఏ సమస్యలో ఉన్నా దేవుని దగ్గర విజ్ఞాపన చేయండి. ముందుగానే నేను చెప్తూ వచ్చాను, ప్రార్థన ఒక అద్భుతమైన ఆయుధం. సమస్యలలో ప్రార్థన ఒక అద్భుతమైనటువంటి పనిముట్టు నాన్న. ఈ యొక్క శోధనలో మనకు అద్భుతమైన ఆశ్ర ప్రార్థన. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. మనకే సమస్య వచ్చినా 10 మందిని పిలుచుకోవడం కానీ వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి చెప్పుకోవడం కానీ ఎవ్వరికీ చెప్పక్కర్లా. మన సమస్య ఏదైనా నిన్ను నన్ను కన్న తండ్రి ఉన్నారా నాన్న. ఆయన అద్భుతమైన న్యాయం చేయగలిగిన దేవుడు. మనుషులు తర్వాత వస్తానులే అనొచ్చేమో, లేదా వస్తాను ఇప్పుడే అని గొడవ పెట్టి నీ పక్షంగా మాట్లాడొచ్చేమో, కానీ జీవము గల యేసయ్య నీతి న్యాయము కలిగినటువంటి దేవుడు. అమ్రాము భార్య అయిన యాకోబేదు చేసిన ప్రార్థన దేవుణ్ణే కదిలించిందండి. పరలోకములో ఉన్న ప్రభువారినే కదిలించింది. ఎన్నో సంవత్సరాలుగా 430 సంవత్సరాలుగా బానిసలుగా వాళ్ళు ఉంటే అంత ప్రార్థన ఎవరైనా చేశారో లేదో కానీ, కానీ ఆమె ప్రార్థన, అతడే మోషయే ఏర్పరచబడిన వాడిగా దేవుడు ఒక ప్రణాళిక ప్రకారంగా అమ్రాము కడుపున యాకోబేదు కడుపున దేవుడిచ్చాడు. తల్లి నాన్న, ఒక ప్రత్యేకత ప్రార్థనలో ఉంటుంది. అన్న కూడా అలాగే ప్రార్థన చేసింది. ప్రార్థన చేస్తే ఎన్నో సంవత్సరాలకి ప్రతి ఆట వచ్చి ప్రార్థన చేసింది, కానీ 1 సంవత్సరం మాత్రం బాధతో ఏడుస్తూ ప్రార్థన చేసింది. తల్లి చాలా కష్టపడింది, బాధ తీవ్రత ఎక్కువైపోయింది. ప్రతి సంవత్సరం కావాలి నాన్న, నాకు కావాలనుకుంది. కానీ ఈ సంవత్సరం అయితే ఇతరుల వేరేవారు పెనిన్న తను విసిగించినందున, తనని హాస్యం చేసినందున తనకి బాధ వచ్చింది, ఎక్కువగా ఏడ్చింది, దేవుని దగ్గర బ్రతిమలాడుతుంది. నువ్వు తప్పకుండా ఇవ్వాలి, నువ్వు ఇస్తేనే కానీ నిన్ను నేను విడిచిపెట్టినట్లుగా ఏడ్చింది. దేవుని వాగ్దానం పొందుకుంది, ఒక కుమారుని కంది, ఆ ప్రార్థనలో ఒక మృక్కుబడి చేసుకుంది. నానా నాకు గాని బిడ్డనిస్తే నా కోసం కాదయ్యా, నేను గుడ్రాలను కాను అని అనిపించుకోవడానికే ఒక బిడ్డ నాకు కావాలి. ఆ బిడ్డను తీసుకొచ్చి నీ మందిరంలో వదిలేస్తా, నీ మందిరంలో వదిలేస్తా, నాకేం చేయక్కర్లా,
నాకేం చేయక్కర్లేదు అని అడిగింది. నిజంగా ఇలాంటి ప్రార్థన యాకోబు ఏదో చేసినట్టుంది. నానా, ఈ కుమారుని కూడా నీకే సమర్పించేస్తా. నానా, నాకు ఇచ్చిన సంతతి నీ కొరకు నలగాలయ్యా, నీ కొరకు ప్రయాసపడాలయ్యా. నాయనా, మేము ఈ వేళకు ప్రయాసపడి సేవ చేస్తున్నాం. ఈ ఐగుప్తు దేశ ప్రజలకు మేము సేవ చేస్తున్నాం. నానా, నేను కన్న బిడలు, నీ కొరకు మహాత్యము కలిగిన దేవుడు నాయనా, ఏదైనా చేయగల దేవుడు నాయనా. నాకు ఇచ్చిన ముగ్గురు పిల్లలు నీ కొరకే ఉండాలి యేసయ్యా. దేవుని బిడ ఎంత గొప్ప ప్రార్థన తల్లి. నానా, వాక్యం వింటున్నా దేవుని బిడలారా, ప్రార్థన మీరు చేయాలి. ఎవరికో ఉత్తరాలు రాసిచ్చే నిజంగానే చేస్తారు వాళ్ళు, ఖచ్చితమే. కానీ మీరు కూడా, మీ సమస్య ఎక్కువ మీకే తెలుసు. అమ్మ ఆ రోజు యాకోబేదు ఏడుపు ఇంకొక స్త్రీ ఏడుస్తుందండి, పిల్లవాడిని నైల్ నదిలో వదిలేసిన తర్వాత, ఆ మొసళ్ళు ఉన్న ప్రాంతంలో పిల్లవాడిని వదిలేసి వచ్చేసిన తర్వాత ఇంకొకరి తల్లికి చెప్తే, అయ్యో పాపం, నిజమా అంత బాధ, అంత కష్టమయ్యిందా, అయ్యో వదిలేసావా అని ఎవరైనా నిట్టూర్పులు విడిస్తారే తప్ప, ఈమెకున్న ప్రసవ వేదన, ఈమెకున్న భారము, బాధ, కన్నీరు, దుఃఖము, మనశ్శాంతి లేకపోవడం, తిండి తినకపోవడం ఎవరైనా చేయగలుగుతారా? అందుకే మన సమస్య మందే నానా. ఈరోజు మీరు ఏ సమస్యలో ఉన్నా జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభువారు వింటున్నారు. ఆ రోజు 430 సంవత్సరాలు బాలిసల్లో ఉన్న ఒక చిన్న గుడారాల్లో నుండి చేసిన ఒక చిన్న తల్లి, ఒక దీనురాలు చేసిన ప్రార్థన జీవము గల యేసుక్రీస్తు ప్రభువారు విన్నారు. దేవుని బిడా, ఈరోజు నువ్వు నేను చేసే ప్రార్థన ఆయన వినే దేవుడు నానా. మనం ఎలా ఉండాలనుకుంటున్నాము? ఆయనకి ఇష్టమైన వారుగా స్వార్థపూరితమైన ప్రార్థనలు చేయకండి నానా. స్వార్థముతో, ఈ లోక సంబంధమైనటువంటి ఆశలతో ప్రార్థనలు చేయకూడదు. దేవునికి సజీవయాగముగా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది, ఇదిగో కాబట్టి జనులారా, ఇక మీదట మీరు దేవునికి సజీవయాగముగాను, అలాగే దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి జనముగాను మీరుండడానికి మీ శరీరములను సజీవయాగముగా దేవునికి సమర్పించుకోండి. మీ శరీరాలను దేవునికి సజీవయాగముగా సమర్పించుకోండి. దేవుని బిడ్డ, పరిశుద్ధమైన జనముగా ఉండడం కొరకు, పరిశుద్ధమైన కార్యాలు చేయడం కొరకు ప్రార్థనలు చేయాలి. దేవునికి ఏర్పరచబడిన వారుగా ఉండాలి. నిజంగా అహరోను, మోషే, మిర్యాములు పరిశుద్ధమైన జనాంగముగా ఉన్నారండి. వాళ్ళని యాజక వంశముగా దేవుడు తీర్చిదిద్దేశాడండి. ఎప్పుడైతే పిలిచి ఇశ్రాయేలును తీర్చాడో అప్పటి నుండి లేవీ వంశానికి సంబంధించిన వారు వీరు గనుక లేవీయులు మాత్రమే యాజకులు అని ఏర్పాటు చేసేసారు. లేవీయులకి ఇక నేను తప్ప స్వాస్థ్యము, మరి ఇంకా ఇశ్రాయేలు ప్రజల స్వాస్థ్యమేమీ ఉండదు. నాకు ఇచ్చినదంతా కూడా యాజకులైనటువంటి అహరోను సంబంధికులు మాత్రమే తినాలి. మరెవ్వరు తిన్నా వాళ్ళు చచ్చిపోతారు. దేవుని ప్రజలుగా వాళ్ళని ఏర్పాటు చేస్తున్నాను, వాళ్ళకి నేను వచ్చి మాట్లాడతాను. దేవుడు ఎంత చక్కగా ఏర్పాటు చేసుకున్నాడండి, దేవుడు ఎంత అద్భుతంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఒక తల్లి ప్రార్థన కుటుంబాన్ని, పిల్లల ముగ్గురిని కూడా. దేవుని బిడ, నిజంగానే ఇంగ్లాండ్ దేశంలో ఒక తల్లి ఉన్నారట, ఉండేవారట. ఆమె పేరు సుసన్నా వెస్లీ. ఆమెకి 19 మంది పిల్లలట. ఆ 19 మంది పిల్లలో 2 పిల్లల గురించి బాగా మనం వింటూ ఉంటాం. చార్లెస్ వెస్లీ అనే ఒక ఆయన, అలాగే జాన్ వెస్లీ అనే ఒక ఆయన. వాళ్ళ కుమారులు, కుమార్తెలు ఉన్నారట. నిత్యము కూడా ఆ చిన్న సంపదలో ఆ 19 పిల్లలకి కూడా చిన్న చక్కగా ఆహారం పెట్టేసి కూర్చోబెట్టుకుని వాళ్ళందరికీ చెప్పేదట, నానా, యెహోవా తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు నా ఈ లోకానికి. మీరు నిజంగా ఆయన ఇచ్చిన బహుమానాలు నానా, మీరు ఆయన కొరకు ఉపయోగకరంగా ఉండాలి అని ఈ మాటలే చెప్తా ఉండేదట. మీరు సేవ చేయాలి, మీరేమైనా నాకు అనవసరం, నాకేమీ చేయక్కర్లా, మీరెంతమంది దేవుడు నాకు ఇచ్చినా వాళ్ళందరినీ దేవునికి ఇచ్చేస్తానని నేను అనుకున్నాను నానా. మీరు నాకేమీ చేయక్కర్లా, నాన్నగారికి ఏమి చేయక్కర్లా, మీరు దేవుని నామ ఘనత కొరకు మీరు ఏదైనా చేయాలి నానా అని పెంచడం మొదలుపెట్టింది. నిజంగానండి, ఇంగ్లాండ్ దేశంలో గుర్రం మీద ఆయన చేసిన సేవకి 200,000 మందిగా రక్షించబడ్డారట. జాన్ వెస్లీ గారు చేసిన సేవ వల్ల. దేవుని బిడ మన జీవితాల్లో కూడా నిజంగా అలాంటి ప్రార్థన ఉందా? కనీసం ఒక్కరినైనా మనం రక్షించగలిగామా? కనీసం ఒక్కరినైనా, లక్షలు కాదు, ఒక్కరినైనా మనము రక్షించగలుగుతున్నామా? ప్రతినిత్యం మన కోసం ప్రయాస, మన కుటుంబాల కొరకు ప్రయాస, మన సంపద కొరకు ప్రయాస, మన జీవితాల కొరకు ప్రయాస. తిమోతికి అపొస్తలుడైన పౌలు గారు రాస్తున్నారు, నాయన, సువార్తికుని పని చేయడానికి ప్రయాసపడము అంటున్నారు.
సువార్తకుని పని చేయడానికి ప్రయాసపడు. ఈ దేనికి ప్రయాసం తెలుసా నాన్న? ఈ లోకమును సంపాదించుకోవడానికి ప్రయాసపడకు. ఈ లోకంలో పేరు ప్రఖ్యాతుల కొరకు కాదు ప్రయాసపడేది, ఒక సువార్తకుని పని కొరకు నువ్వు ప్రయాసపడి. ఎందుకో తెలుసా? ఆ జీవ గ్రంథములో నీ పేరు రాయబడి ఉంటుంది. ఆ జీవ గ్రంథములో ఇక్కడ శ్రమ పడితే, ప్రయాసపడితే దేవుని బిడ యాకోబిది ఎంత గొప్ప మహత్యము కలిగినటువంటి ఆత్మీయ భావము కలిగినటువంటి తల్లి, తన కుటుంబ క్షేమం కొరకు, తన బిడ్డల యొక్క క్షేమం కొరకు, అంతేకాదు దేవునికి ఉపయోగకరమైన పనిముట్లుగా యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రలుగా ఉండాలని. ఒకవేళ మనం అనుకుంటూ ఉంటాము కదా, ఏసయ్యా నాకు ఈ జ్వరం తగ్గిపోతే కానుకేసుకుంటా, ప్రభా ఇది నాకు తగ్గిపోతే నేను సాక్ష్యం చెప్పుకుంటా, ఇది నాకు జరిగితే నీ సందిలో సాక్ష్యం చెప్పుకుంటా, ఇట్లా అనుకుంటూ ఉంటాం కదా. ఒకవేళ యాకోబేది అనుకుని ఉంటుంది, నానా నా కుమారుడు నైన్ నదిలో నా చేతులారా వదిలేసి వచ్చా, నాయన నువ్వు గొప్ప దేవుడు, మహత్యాలు చేయగలిగిన దేవుడు, నేను నమ్ముతున్నా నిజంగా నువ్వు బ్రతికిస్తే నీ కోసం పెంచుతా, నీ కోసం నీకు ఇష్టమైన బిడగా తను మారేలాగా నేను చూసుకుంటా, అలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉంటా అనుకుంది. నిజంగా తన ప్రార్థన ఫరో కుమార్తెకి దొరకడం, ఈమె పాలిచ్చి పెంచే దాదీలాగా మారడం. ఆ పెంచుతూ ఉన్నప్పుడే నానా నిన్ను నేను కన్నాను రా అని నేర్పించడం. మనం ఇశ్రాయిలులం రా, దేవుని పనిముట్లం రా, దేవుని పిల్లలము నానా అని నేర్పించడం. దేవుని బిడ అలా నేర్పించకపోతే మిద్యాను దేశంలో దేవుడు పరిచయమైనప్పుడు, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నీ అన్న అయిన అహరోను ఎదురొస్తున్నాడు అని చెప్పగానే నా అన్న ఎవరండి అని అడగలేదు. అంటే ముందే తెలుసు తనకొక అన్న, తనకొక అక్క, అమ్మ, నాన్న, మా వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జనాంగము అని ముందే తెలుసు. దేవుని బిడ నా మన బిడ్డల్ని ఎట్లాగా ఉంచుతున్నాం? మనం ఎవరు? అసలు ఈ లోక సంబంధికులమా? ఈ లోకానికి సొత్తైన వారమా? కాదు, దేవునికి ఇష్టులైన ప్రజలైన వారము, వేరైన వారము, దేవుని పనిముట్లమైన వారము, దేవుని కొరకు ఏర్పరచబడిన వారము. దేవుని బిడ మన కుటుంబంలో అలాంటి ప్రార్థన ప్రయాస, దేవుని కొరకైనటువంటి ఒక సాక్ష్య జీవితం, కుటుంబాల్ని సమర్పించడం, పిల్లల్ని దేవుని కొరకు ఒక ప్రత్యేక పరచబడడం మన జీవితాల్లో ఉంటుందా? మన జీవితాల్లో కలిగి ఉంటున్నామా? దేవుని బిడ ఏదైనా చేస్తే ఈ లోకం మట్టుకే నాన్న, ఈ లోకం మట్టుకే, కానీ దేవునిలో యుగ యుగాలు ఆ పేరుండిపోద్ది. దేవుని దగ్గర యుగ యుగాలు ఆ పేరుంటుంది. ఎప్పుడో జరిగినటువంటి ఈ మోషే గారి గురించి, యాకోబేదు ఎప్పుడో పూర్వకాలంలో ఉండేటువంటి తల్లి గురించి ఈరోజు మనం మాట్లాడలా? మనం మాట్లాడుకుంటున్నాం కదా యేసుక్రీస్తు ప్రభు వారికి. నీ గురించి కూడా అలాంటి మాటలే మాట్లాడాలని, నీ గురించి కూడా ఆయన సాక్ష్యం ఇవ్వాలని ఇష్టపడుతున్నారు. తల్లి, మన కుటుంబం కొరకు ఎంత ప్రయాసపడుతున్నాం? మన కుటుంబంలో ప్రయాస అంటే చక్కగా అన్నీ పెట్టడమే కాదు, అన్నీ సమకూర్చడమే కాదండి, ప్రార్థన, ప్రార్థనలో పెంచడానికి, ప్రార్థనలో ఉండడానికి, పరిశుద్ధముగా ఉండడం కొరకు సువార్తకుని పనిచేయ అంటున్నారు. అంతేకాదు పరిశుద్ధ జనాంగముగా ఉండడానికి మీ శరీరాలు సజీవ యాగముగా, పరిశుద్ధత ఉంటుందా అసలా? దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభు వారు యెహోవా తండ్రే మోషే గురించి సాక్ష్యం ఇస్తున్నారు. స్త్రీలందరికీ మిరియాము ఒక నాయకురాలుగా ఉంది. ఎంతోమంది స్త్రీలు వాళ్ళ ప్రసవ సమయాలలో కానీ, వాళ్ళు బలహీనులుగా ఉన్న సమయాలలో కానీ, ప్రతి విషయానికి స్త్రీలకు ప్రోత్సాహకరంగా, వాళ్ళని బలపరిచేదిగా, వాళ్ళకి ధైర్యం ఇచ్చేదిగా, చక్కని గీతాలు ఆలపించేదిగా, ఒక చక్కని సితార వాయించేదిగా ఒక నాయకురాలిగా దేవుడు అమరాముని, మిర్యాముని, అమరాము కుమారులు, కుమార్తెను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని బిడ మన కుటుంబాను అంతటిని గురించి దేవుని సందులో ప్రార్థిస్తున్నావా? దేవుని దగ్గర ఇష్టులుగా ఉండాలని ఇష్టపడుతున్నామా? యెహోవా మహత్యము కలిగిన వాడు, అన్ని మహత్య కార్యాలు చేసేసి మనకన్నీ ఇచ్చేయడమే కాదు నానా, దేవునికి నువ్వేం చేయాలనుకుంటున్నావు? దేవునికి నువ్వేమివ్వాలనుకుంటున్నావు? నీకు ఇచ్చిన జీవితాన్ని బట్టి, నీ జీవితంలో చేసిన అద్భుతాలను బట్టి దేవునికి నువ్వేమివ్వాలనుకుంటున్నావు? ఈ తల్లి తన కుమారులను, తన కుమార్తెను దేవునికి ఇచ్చేసింది, దేవునికి అప్పగించింది. అందుకే దేవుడు, నేను అనుకుంటాను, పెద్ద కుమారుడు అహరోను యాజకుడు అవగానే తన కుటుంబం మాత్రమే ఆ భోజనము, దేవునికి సమర్పించిన భోజనం తినాలి అంటే ఆ తల్లి దాసీగా లేదుక,
తన దాసత్వములో లేదిక, ఏవేవో వండుకుని తినే పరిస్థితుల్లో లేదా. ఇక యెహోవా తండ్రి ఆగ్రాణించిన అద్భుతమైన బలిని లేదా ఆయన అంగీకరించి మిగిల్చి మీరు తినండి అని ఆయన చేతులారా ఇచ్చినట్లుగా ఆ కుటుంబం పోషించబడుతూ వచ్చింది. దేవుని బిడ్డనికి ఏది తక్కువ చేసే దేవుడు కాదు. నీ కుటుంబ క్షేమం కొరకు, కుటుంబ బిడ్డల కొరకు, కుటుంబంలో అందరి కొరకు పేరు పేరు చెప్పిన ఏ పరిస్థితిలో ఉన్నారో అవన్నీ ఈ యాకోబేదులాగా దేవుని దగ్గర మొరపెడదాం. అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసయ్య, మీకు వందనాలు. విరిచిన ఈ వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నానా. నిజమే నానా, మహత్యము కలిగిన దేవుడు, మా జీవితాల్ని మీకు సమర్పించుకుంటే మా కొరకు ఏదైనా చేయగలిగిన దేవుడు, అలా మా జీవితాల్ని కూడా మీ చిత్తం చెప్పిన నడిపించుకుంటలో మీ కృపను మాకు అనుగ్రహించమని యేసయ్య నామంలో వాక్యం విన్న బిడలక కుటుంబాల్ని దీవించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి నానా. ఆ ప్రాంతాలన్నిటినీ ఆశీర్వదించండి. యేసయ్య నామములో దీవించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.